ప్రాకృతిక అవసరం చూసారా, ఆడ మగ ఉంది మధ్య ఉండే ఆకర్షణ అటువంటిది. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు నన్ను ఏదో అన్నాడేనో, లేదా నా అమ్మ అన్నాడేనో, లేకపోతే ఆ అమ్మాయి ఇలా చేస్తున్న చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ నెలలో పరిష్కారం అయిపోయాయి తప్ప కనీసం ఫెడరేషన్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు లేవని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు యూనియన్ ఫెడరేషన్ దాటేసి పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. అదే సమస్య, యూనియన్ పరిష్కరించలేకపోయింది వీళ్ళ సమస్యని అనేది. పరిష్కరించిందో లేదో అనేది నాకు పూర్తిగా నాకు తెలియదండి. ఫెడరేషన్ వెళ్ళినట్టు తెలుసు, ఫెడరేషన్లో కూడా చేయి దాటిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపేయని మీరే అన్నారు. కాబట్టి యూనియన్ చిన్న చిన్న విషయాల్ని పరిష్కరిస్తుంది తప్ప పెద్ద విషయం ఉన్నప్పుడు అంత బాధ్యత తీసుకునేంత స్టామినా మా యూనియన్కి అంత లేకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు యూనియన్లో కూడా ఒక ఐకమత్యం అనేది లేదు, అధ్యక్షుడికి సెక్రటరీకి పడట్లేదు అనే విషయాన్ని జానీ మాస్టర్ భార్య సుమలత గారే బయటపెట్టారు. అంటే ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయనకి కార్యదర్శికి కుదరటం లేదు. సో ఇలాంటి అంటే ఐకమత్యం లేకపోవటం వల్ల కూడా, అంటే ఆ అమ్మాయికి కార్డు ఇచ్చే విషయంలో కొంత జాప్యం, బాగా జాప్యం జరిగింది. ఇక్కడేమో జానీ గారే తనకు కార్డు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పి ఆయమే భావించి ఉండటం, ఎందుకంటే వాళ్ళు అలా చెప్పారని సెక్రటరీ అని మిగతా వాళ్ళు ఆయన పూనుకుంటే అయిపోద్ది కదా, ఆయనే మీటింగ్ పెట్టి చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు అసలు అనేది వాళ్ళు ఒక అమ్మాయికి చెప్పారని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి విషయం. సో దీనివల్ల అమ్మాయి నన్ను మాస్టరే నన్ను ఆపుతున్నాడు, నాకు అవకాశాలు లేకుండా అడ్డుకుంటున్నాడు, సో ఇండిపెండెంట్గా నేను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ కావాలంటే ఆయన పడనివ్వట్లేదు అనే అభిప్రాయంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అనేది కూడా అంటే వినిపిస్తున్నట్టు. కార్డు ఇవ్వనివ్వట్లేదనే ఉద్దేశంతో కావాలనే లేనిది క్రియేట్ చేసి కేసు పెట్టింది అనుకోవచ్చాను నన్ను. లేనిదంటే ఆల్రెడీ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయట ఉంటే రకరకాలు ఉంటాయి కదా. మీ ఛానల్ ద్వారా మా యూనియన్ సభ్యులకు ఒక మాట చెప్పాలనుకుంటాను. 600 సభ్యులు అండి ఇప్పుడు యూనియన్లో. మీకు ఇందా చెప్పాను 1995-96 2005 వరకు డ్యాన్సర్స్ యూనియన్ ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో, ఎంత హీన పరిస్థితులు ఉందో మీకు ఇందా చెప్పాను. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చిందంటే ఈ జానీ లాంటి వాళ్ళు, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు, లేదా ఒక రఘు లాంటి వాళ్ళు, లేకపోతే మన గణేష్ ఉన్నారు, ఇలా రకరకాల టాలెంటెడ్ పర్సన్స్ వల్ల పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి జాతీయ స్థాయికి వెళ్ళి అవార్డు తీసుకున్నందుకు మనం అంటే మన డ్యాన్సర్స్ గర్వపడాలి, డ్యాన్స్ మాస్టర్స్ గర్వపడాలి, డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ గర్వపడాలి. కానీ ఇక్కడ కూడా జానీకి నేషనల్ అవార్డు రావటం వల్ల కొంచెం అసూయి చెందే వాళ్ళు ఉన్నారు. అదే చెప్పొద్దాం. 600 సభ్యులు కూడా మీ ఛానల్లో చెప్పాల్సింది ఏంటంటే, చెప్పేది ఏంటంటే, ఐక్యమత్ మనతో కుటుంబం, మనమంతా ఒక కుటుంబ సభ్యులు, మన కుటుంబ సభ్యులు మనలో మనం ఎన్నిసిన కొట్టు చేద్దాం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మనమంతా ఒకటి, ఇది పాటించండి. నేను వాళ్ళు చెప్పే ఇచ్చే సలహా అది డ్యాన్స్ మాస్టర్గా. ఇచ్చేదంటే సమస్య ఏ కుటుంబంలో ఉండదండి, ఏ కుటుంబంలో అయినా సరే ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అలాగే మన డ్యాన్స్ కుటుంబంలో సమస్య వచ్చింది, మనమే పరిష్కరించుకుందాం, మనమే పడదాం, కింద మీద పడదాం, ఎన్ని తిప్పలు పడితే ఎన్ని స్ట్రగుల్స్ మనం అనుభవిస్తే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చాలా మంది డ్యాన్స్ మాస్టర్లు, ఓకే డ్యాన్సర్లు చాలా మందికి అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు, ఈ తరానికి తెలియదు. ఇప్పుడు ఉంది బాగుంది అంటే ఓ బాగుంది కాబట్టి మేము జల్సా చేస్తాం అనుకుంటున్నారు, కాదు మేము అనుభవిస్తున్నాం ఇదంతా కూడా అనుకుంటున్నారు, మా వల్ల ఎలా ఉంది అనుకుంటున్నారు, కాదు మేమంతా కష్టపడి నిలబెట్టు కాబట్టి, అప్పుడు కష్టాలు పడ్డాం కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది మీకు, అది గుర్తించుకోండి. ఆ నిబంధనలు తీసుకొచ్చారు కాబట్టి మినిమం 70% లోకల్ ఆడికి అవకాశం ఖచ్చితంగా ఉండాలి, పాటల్లో అనేది తీసుకురాబట్టి ఈ రోజు ఎంతమందికి ఉపాధి కూడా ఉపాధి కలుగుతుంది, మీరంతా ఇంత ఆనందంగా ఆర్థిక సమస్యలు లేకుండా బతకగలుగుతున్నారు. అటువంటిప్పుడు మీలో మనలో మనమే కొట్టుకు చూస్తూ అసూయ ద్వేషాలకు పోతూ ఇలా బయటపడే కంటే మనమంతా ఒక కుటుంబం, మనలో ఎన్ని సమస్యలను పరిష్కరించుకుందాం మనమే. అదే మనలో ఒక వ్యక్తికి సమస్య వస్తే మనం సపోర్ట్గా నిలబడాలి, అది చెయ్యండి. యూనియన్ ప్రతి సభ్యుడు కూడా, ప్రతి కొరియోగ్రాఫర్ కూడా మనలో మనకు సమస్య వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి. తప్పు చేశారు అనుకుందామండి, తప్పే చేశారు అనుకుందాం, అది చట్టం చేస్తుంది, చట్టం ఎంక్వైరీ చేస్తుంది, తప్పు చేసి నిరూపిస్తుంది, న్యాయస్థానం శిక్షిస్తుంది, అది మనకు సంబంధం లేదు. కానీ మనలో ఐక్యత కావాలి,
అసూయ ద్వేషాలను పక్కన పెట్టేసి మనమంతా ఒక్కటే అనేది నిరూపించమని మన సభ్యులందరికీ ఈ సందర్భమైన మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిస్తున్నాను. అంటే ఒకప్పుడు మీరు అన్నట్టు అది ఎన్ని కష్టాలు పడ్డారనేది అంటే ముక్కురాజు మాస్టర్ కాలంలో అప్పుడు కూడా ముక్కురాజు మాస్టర్ అంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు చెన్నై వాళ్ళందరూ కూడా, యూనియన్ వాళ్ళందరూ కూడా. దాంతో ఆయన చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తారు. అవును, ఏది 90స్లో. సో ఒక ఇక్కడ ఒక యూనియన్ ఏర్పాటు చేసి, సో అప్పుడు చిన్న చూపు అంటే అండి ఇక్కడికి వచ్చి ఇక్కడ యూనియన్ బౌండరీగా పెట్టి పెట్టడం మూలంగా చిన్న చూపుకి వచ్చారు తప్ప అంతకుముందు మా చెన్నైలో ఉండగా ఆయన ఒక ఫేమస్సే. అవును, ఎన్టీ రామారావు తోటి నాయసారి తోటి అనేక పిక్చర్లు చేసిన వ్యక్తి ఆయన. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ యూనియన్ పెట్టడం ఏంటి అనే భావంతో వాళ్ళు ఈయన మీద చిన్నచూపు లేకపోతే కక్షకట్టడం చేశారు తప్ప ఆయనకి చెన్నైలో మంచి పేరే ఉంది. ఈవెన్ ఇప్పుడు అక్కడ చెన్నై యూనియన్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ మంది అప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు ఉన్నారు, ఒక శ్రీను మాస్టర్ కానివ్వండి, ఒక శేషు మాస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండారు కదా. వాళ్ళతో అందరితో పాటు డాన్సర్లు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఒక గుర్తింపు తీసుకురావాలి అని ఆయన చేసిన ఏదైతే మీరందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యారు కాబట్టి. సో అప్పుడు మీరు ఏవైతే కష్టాలు పడ్డారో అవి తలుచుకున్నప్పుడు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ఇంత మార్పు అనేది, అంటే దీని ఇంత అనుభవించడం అంటే ఫలాలు అందుకుంటారు కష్టపడు. అదే అండి, మీరందరూ ఒక బీజం వేశారు నాటి కష్టం ఈనాటి ఫలాలు. అదే, అవన్నీ తలుచుకుంటే మీకేమనిపిస్తుంటుంది అప్పుడు ఆ కష్టాలు తలుచుకుంటే? మేము అనిపించలేకపోయినా మా తర్వాత తరం వాళ్ళు ఇంత బాగుందో సంతోషం కలుగుతుంది, మాకు ఆనందం కలుగుతుంది. ఇచ్చేదంటే మేము కష్టాలు పడ్డాం. ప్రతి కుటుంబంలో తండ్రి ఉంటాడండి, తండ్రి కష్టపడతాడు, చాలా కష్టపడతాడు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని. పిల్లల భవిష్యత్తు బాగుపడింది అనుకోండి తండ్రి ఆనందిస్తాడు లేదా? అవును. ఇప్పుడు మా పరిస్థితి, మా సీనియర్స్ పరిస్థితి అదే అండి. ఇప్పుడు మా సీనియర్స్లో ఇప్పుడు నేనే ఉన్నానండి, ఆర్థికంగా నాకు తినడానికి ఉండడానికి ఏ లోటు లేదు. ఓకే, కానీ మా సీనియర్స్లు ఇప్పటికి కూడా ఉండడానికి వెళ్ళలేదు, తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేదు. ఓకే, బాధలు పడుతున్నారు, వాళ్ళందరికీ ఏ ఆధారం లేదు. ఈ జాని గురించి ఇక్కడ చెప్పాల్సి ఇంకో మాట ఉంది మీకు. ఈ మధ్యన మన హీరో రామచరణ్ గారు జానీ వెళ్ళి అడిగితే యూనియన్కి ఏదైనా మీరు హెల్ప్ చేయాలంటే సుమారు 50 లక్షలు 60 లక్షలు ఆయన ఫండ్ చెల్లి చేస్తే ఈ సీనియర్స్తో కలిపి, ఏంటి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా కలిపి అందరికి ఇన్సూరెన్స్ చేయించాడండి. అవసరం ఏంటి అతనికి? అంటే మంచితనం అనేది ఉందేనే కదా. ఇప్పుడు వీక్నెస్ అనేది పక్కన పెడితే అతను మంచివాడే. అవును, మట బంగాలో మటలో చేసేంత కంత్రి అయితే కాదు. నిజంగా చెప్పాలంటే పిరికివాడు కూడా అతను నన్ను అడిగితే. అవునా? అవును, కోపం వస్తే అరిచేస్తాడు తప్ప పిరికితనం కూడా ఉంది. అటువంటి వ్యక్తి మంచి చేయలేని వ్యక్తే తప్ప చెడు చేసే వ్యక్తి కాదు. ఎందుకని అంటే ఒక రకంగా ఆయనకు ఒక రీసెంట్గా ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుందేమో అనుకోవాలి. అంతే, ఎందుకంటే ఒక జూన్లోనే ఒక మీ యూనియన్ ఒక డాన్సర్ సతీష్ అని ఆయన ఆయన మీద నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు అవకాశాలు లేకుండా ఆపుతున్నాడు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు. అట్లాగే గతంలో ఇప్పుడు 2015లో ఆయన మీద అయినటువంటి ఒక కేసు, అది అంతా కూడా యాక్చువల్గా ఫేక్ కేసు అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు అనుకోండి. సో దాని మీద ఇప్పటికీ ఆయన వాయిదాల మీద కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. యూనియన్ సంబంధించి సార్ అది కూడా. అవును, యూనియన్ సంబంధించి కొంచెం యాక్టివ్గా ఉండి రావాల్సిన, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఏదో సపరేట్ యూనియన్ ఆ సమస్య మీద వీళ్ళు షూటింగ్ ఆఫ్ చేస్తే వచ్చింది తప్ప అది కావాలని చేసింది తప్ప నిజం కాదు. అది యూనియన్ కోసం పోరాటం భాగం అది. అవును, అంటే నాన్ మెంబర్స్ వెళ్ళి అక్కడ డాన్సులు చేస్తాం, కొరియోగ్రఫీ చేస్తుంటే ఆపడం జరిగింది, వెళ్ళి ఆపారు అనే దాన్ని ఆపిన దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేశారు. అది కేసు నడుస్తుంది. అది అదే, అది కూడా యూనియన్ కోసం చేసిన, మేము చేసిన ధర్నా లాంటిది అది కూడా. అదే, అది ఆయన వ్యక్తిగతమైంది కాదు, అంటే అతను ఒక్కడే లేడు, దాంట్లో 5 6 ఉన్నారు. 6 ఉన్నారంట. అవును అవును, మొన్న అదే రాముడు గారు కూడా చెప్పారు. అవునండి, ఈవెన్ ఆయన కూడా అందులో ఆరుగురు కూడా వెళ్తున్నారు, వాయిదాలు వెళ్తున్నారు. అది కూడా యూనియన్ కోసం చేసింది తప్ప పర్సనల్ అయితే ఏం కాదండి. అదే, పర్సనల్ అయితే కాదు. ఇప్పుడు ఇతను కూడా సీనియర్ డాన్సర్లకి, డాన్స్ మనకి ఇందాక చెప్పాను చూసారా, కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడే వాళ్ళకి ఎక్కువ గ్రూప్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదో లైట్ మూమెంట్ చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చే మెంటాలిటీ కూడా అందులో ఉంది. జానీకుంది ఏంటంటే పాపం మన కోసం వాళ్ళ కష్టపడబట్టి ఈరోజు మనం ఉన్నాం, లేకపోతే మనం లేం అనే భావం అతనిలో ఉంది. అదే, అంటే ఆయన
వచ్చినప్పుడు కొత్తలో చూశాడు కాబట్టి అనిపించాడు, కష్టాలు అనిపించాడు కాబట్టి. అదే ఈ లోపల మీరు ఏదో సతీష్ వాళ్ళతో ఇంకోవాళ్ళు ఇంకోవాళ్ళు ఒకళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు, కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు. ఏమంటే ప్రతి చోట చిన్న చిన్న సమస్యలు లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఏ యూనియన్ ఉండదు, ఏ సంస్థ ఉండదు. వాటికంటే ఇది పెద్దది. ఎంత పెద్దదంటే ఒక మనిషి ఆకాశం నుంచి అందపాతాలకు వెళ్ళిపోయేంత దౌర్భాగ్యమైన స్థితి. దీన్ని మనం బయట పడేయాలంటే యూనియన్ను మొత్తం ఇద్దరిని సపోర్ట్ చేసి, ఇద్దరికీ సమస్య లేకుండా చేసి, ఇద్దరు కూడా ఫీల్డ్లో నిలబడడానికి, రేపొద్దున భవిష్యత్తులో దిద్దుకోవడానికి అవకాశం కల్పించే బాధ్యత తీసుకున్న అభిప్రాయం.